జగనన్న కాలనీలో ఆధునాతన హంగులతో ఏర్పాటు కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి సురేష్ ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడారు. సాంప్రదాయ పద్ధతిలో గృహ నిర్మాణానికి భూమి పూజను మంత్రి నిర్వహించారు. పేదల ఇంటి కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. పేదలైన అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇంటి స్థలాలు పట్టాలిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన వివరించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రాష్ట్రంలో మంచి పాలన సాగుతుందని కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా కాలనీల నిర్మాణం వాటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ముఖ్యంగా సచివాలయాల వ్యవస్థతో పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తుందని ఆయన తెలిపారు. ఆర్డీఓ శేషారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తహసీల్దార్ ఇతర స్థానిక నాయకత్వం అందరికీ ఇక్కడికి ఈ రోజు గృహ నిర్మాణ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి మహిళా మూర్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి సంకల్పంతో భగవంతుని దయతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి ఈ మహా కార్యక్రమానికి దేవుడి సహకారం కూడా ఉంది అని చెప్పే విధంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వర్షంతో ఇది ప్రారంభమవుతోంది. ఈరోజు ఎండ కూడా లేకుండా మనందరం కూర్చొని ప్రారంభించడానికి అనువుగా అదేవిధంగా మనం ఇప్పుడు శంకుస్థాపన జరుపుకోవాలన్నా కూడా నేల మెత్తగా మనం తవ్వడానికి కూడా సులభంగా ఉండే విధంగా దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు పేదవాళ్లకి మధ్యతరగతికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలపు కళ. అది ఒక జీవిత కాలంలో తీరని కళ. అది దానికోసం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి నాకు ఒక ఇల్లు ఉండాలా, నా పిల్లలకు ఒక సొంత ఇల్లు ఉండాలని ఏ విధంగా కష్టపడతారు కుటుంబాలంతా కూడా అని మీ కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కష్టంగా భావించుకొని దాన్ని ఇష్టంగా స్వీకరించి మీ అందరి కోసం రాష్ట్రంలో 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాల ఖరీదు మనం గనక సొంతంగా వెళ్లి కొనుక్కుంటే అలాంటి స్థలంలో సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లేదా 7 లక్షల రూపాయల వరకు ఖరీదు అయ్యేటువంటి స్థలాలు అవి. అన్ని స్థలాలను ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారంటే 30,76,000 మంది.